हलो अंडी, वेलकम टू जय गायत्री किचन। बेसन भिंडी एला चेयालो चूद्दामंडी। मुंदुगा पाव केजी बेंडकायल्नी शुभ्रंगा कड़िगी ओक पोड़ी बट्टतो शुभ्रंगा तुड़ची तीसुकोवाली। इला तीसुकुन्न तर्वात बेंडकायल्नी इला कट चेसुकोवालंडी। निलुवुगा ओक बेंडकायनी नालुगु भागालुगा इला कट चेसुकोवाली। अन्नी बेंडकायल्नी ఇలాగే కట్ చేసుకోవాలి। ఇలా రెండు ముక్కలుగా చేసి ఇలా చీల్చి కట్ చేసుకోవాలండి। ఒక బెండకాయలో నాలుగు భాగాలుగా ఇలా కట్ చేసి తీసుకోవాలి। ఇలా అన్ని బెండకాయల్ని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి। ఇలా కట్ చేసిన బెండకాయల్లో రుచికి సరిపడా salt వేసుకోవాలి। ఇలా salt వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి। ఇలా పసుపు వేసిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి। ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి। ఇందులో కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవడం వల్ల స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది। ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। ఇలా ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి। ఇలా గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి। ఈ బేసన్ బెండి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది। ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఈ స్పైసెస్ అన్ని ఈ బెండకాయలకి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు వీటిని పక్కన ఉంచుకోవాలండి। బాండి హీట్ చేసుకోవాలి। బాండిలో ఆయిల్ వేసుకోవాలి। ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైంది ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ సోంపు కూడా వేసుకోవాలండి। సోంపు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఇలా సోంపు వేసుకోవాలి। కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి। ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను। ఇంగువ వేసిన తర్వాత ఇందులో ఒక 2 ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయినాయి। ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి। ఇందులో ఒక 3-4 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి। మీరు శనగపిండి కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు। ఈ శనగపిండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి।
మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ శనగపిండిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. శనగపిండి మంచి కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. శనగపిండి బాగా వేగితే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, శనగపిండి కలర్ చేంజ్ అయ్యింది కదా, బాగా ఫ్రై అయ్యింది. ఇందులో పక్కన ఉంచుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా చూడండి, ఒక 10-15 మినిట్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బెండకాయలు చక్కగా ఫ్రై అయినాయి, కలర్ కూడా బాగా కనపడుతుంది కదా. ఇలా చక్కగా ఫ్రై అయితే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర తరుగు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. బేసన్ బెండి రెడీ అయ్యింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ బేసన్ బెండి రైస్తోకి, చపాతీ, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.